రద్దు చేసిన పెన్షన్లు తక్షణమే పునరుద్ధరించాలని టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో నిరసన చేపట్టారు. ఈ నిరసనలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గంటా సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు మరియు మాజీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తెచ్చిన వైసీపీ ప్రభుత్వం నేడు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. ఎవరు నిజంగా అర్హులో వాళ్ళందరికీ వస్తారు. ఉద్దేశపూర్వకంగా కమిషనర్గా నేను ఆపదామన్నా నా వాళ్ళు కాదు. దానికి 6 స్టెప్స్ అని 6 స్టెప్లు పెట్టింది గవర్నమెంట్. రావాలని నాకు ఏదైనా మాపు ఉండి అర్హత ఉండి వాళ్ళకు కమిషన్ ఆపాలని నేను ప్రయత్నం చేస్తే నా ఉద్యోగం పోయి దేని గెలిపోతాను. నేను అందువల్ల ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. ఖచ్చితంగా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది ఆయా కార్యక్రమాలకు అప్లై చేసుకున్నా కూడా ప్రాణ పడుతుంది. అయితే అవన్నీ కూడా మా దగ్గర ఎవరెవరైతే అప్లికేషన్ మా దగ్గర పెండింగ్ ఉన్నాయో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఇవన్నీ చేయమని వెనక మాకు వచ్చింది. వీటి కూడా కొత్తగా ఎవరికైతే కన్షన్ పెట్టుకున్నారో రాలేదు, ఎవరెవరైతే కొన్ని స్కీమ్స్లో అర్హులు రాలేదు, ఇవన్నీ వచ్చాక అంటే మా దగ్గర అధికారులకు నాకు ఉండే సమాచారం అని తర్వాత ఏంటంటే మా విన్నపం ఏంటంటే చాలా వరకు వార్డు ఎవరైనా అర్హులైన వాళ్ళకి పెన్షన్ కావాలంటే ఆ వార్డు కౌన్సిలర్ సంతకం పెడితే మీకు పెన్షన్ అవుద్ది, దేవునికి ఆర్డర్ రాదు అని చాలా వరకు వార్డుల్లో ఇబ్బంది ఉంది. మరి అది మీకు తమరి దృష్టిలో చాలా మంది మేము పంపిస్తాము. కేవలము వాలంటీర్లే అమ్మా నీకు పెన్షన్ కావాలంటే ఆ వార్డులో ఉన్న కౌన్సిలర్ను ఆ వార్డులో ఉన్న పెద్ద మనిషిను నువ్వు కళ్ళు అని చెప్తాను. అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతాం. వాడు నిజంగా అర్హుడైతే ఆన్లైన్ చేసి శాంక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగుల మీద, మీరు స్వచ్ఛందంగా సహాయకోసం వేసిన వాలంటీర్ల మీద ఉంది. అంతేగాని లబ్ధిదారుడు ఎవడో పాపం వాడు బాగా సచివాలయం పెడితే వాడికి ఆన్లైన్ చేయకపోవచ్చు సరిగా స్థానికంగా ఉన్న నాయకులను కలండి అని చెప్పడం ఎంతవరకు సంతకాలు కావాలండి, వాళ్ళ సంతకాలు ఇవ్వండి అని చెప్పడం నిజంగా అర్హుడైతే ఆన్లైన్ చేయండి. కాని పక్షంలో దానికి ఉన్న కారణాలు చెప్పి పంపించండి. అంతేగాని నాయకుల్ని కలిస్తేనే పెన్షన్లు వస్తాయని అంటే కొంతమంది నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చకపోయి వెళ్ళకున్న వాళ్ళు ఉంటారు. ఆత్మగౌరవాన్ని వాడు ఆత్మగౌరవంతో ఉన్నోడు ఉంటాడు, కానీ అది ఏమైనా ప్రభుత్వ పరంగా అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదు అంటే అందరికీ ఒకే న్యాయం ప్రకారం అర్హులు అందరికీ ఆన్లైన్ చేసి పెన్షన్ ఇస్తారా మేము కూడా 58 సంవత్సరాలు లేకపోతే 56 సంవత్సరాలు వ్యక్తిని పంపించాలి. 60 సంవత్సరాలు పూర్తికి నిండిన వాళ్ళే మేము పంపిస్తాము. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వార్డు కౌన్సిలర్ సంతకం పెట్టాలి, లేదంటే ఆ పార్టీలో ఉన్నవారు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వ్యక్తులేమో మీకు ఆ రికమెండేషన్ చేస్తా వద్దని చాలా వరకు అందరినీ రిటర్న్గా పంపించడం జరుగుతుంది. మరి దయచేసి మీరు పార్టీకి అతీతంగా మీరు కమిషనర్ గా మీరు న్యాయం చేయాలనే ఆలోచనతో మేము మీద రావడం భర్త చనిపోయాడు. మరి ఇవి శాంక్షన్ ఆల్రెడీ ఇవిడికేమో అది రెన్యూల్ చేయడం కానీ ఇవి బతికేలేదు పూర్తిగా చాలా కాలం అయిపోయింది. ఎన్నో నెలలు దీని అంతా
పడాలన్నపూర్ణమ్మా గతంలో ఈయన భర్తకి ఈమెకు ఇద్దరికి పెన్షన్లు వచ్చారు 2000 రూపాయల వరకు తదుపరి ఒక కార్డుకు ఒక పెన్షన్ అని చెప్పి మీ ఇద్దర్లో ఎవరో ఒకరు తొలగించుకోవాలని చెప్పినప్పుడు ఈమె పెన్షన్ తొలగించారు భర్తకు మాత్రమే పెన్షన్ ఇచ్చారు భర్త చనిపోయి సంవత్సరం అవుతుంది నేటికి భర్త పెన్షన్ ఎలాగా పోయింది చనిపోయాడు కాబట్టి ఆ పెన్షన్ ని పోర్టబిలిటీ కింద విడో కింద ఈమెకి ట్రాన్స్ఫర్ చేయాలి కానీ నేటికి సంవత్సరం అయినా సరే ఆ సచివాలయం చుట్టూ గాని ఆఫీస్ చుట్టూ గాని తిరిగినా సరే ఈ రోజుకి ఇవిడికి న్యాయం జరగట్లేదు पेन नीन मुद्र पड़क वाल रही पड़े दरखास्त दरखास्त अर्हत दरखास्त पटकोट रेप इी आधार पेन कावला वा पेन काबी आधार कार्डिकेट सर्टिफिकेट पेन रास्ता।